రకాలోకం కి స్వాగతం. జమ్మూ కశ్మీర్ కి సంబంధించి జమ్మూ కశ్మీర్ రాజకీయాలను, జమ్మూ కశ్మీర్ లో దశాబ్దాలుగా కొనసాగుతూ వచ్చినటువంటి అసమానతలను, సామాజిక రాజకీయ అసమానతలను తొలగించే దిశగా ఆర్టికల్ 370 మాటన జరిగినటువంటి అన్యాయాన్ని సరిదిద్దే దృక్పథంతో కేంద్ర ప్రభుత్వము కొన్ని కీలకమైనటువంటి బిల్లుల్ని ఈ పార్లమెంట్ సెషన్లో, మాన్సూన్ సెషన్లో ప్రవేశపెట్టబోతోంది. వీటికి ఆమోదం కూడా పొందబోతోంది, ఎందుకంటే పార్టీకి పూర్తి మెజారిటీ ఉంది. దీనిలో మొట్టమొదటిది 2019కి సంబంధించినటువంటి జమ్మూ కశ్మీర్ రీఆర్గనైజేషన్ యాక్ట్. జమ్మూ కశ్మీర్ని జమ్మూగా, అదేవిధంగా జమ్మూ కశ్మీర్ ఒక కేంద్రపాలిత ప్రాంతంగా, లద్దాఖ్ను వేరే కేంద్రపాలిత ప్రాంతంగా డివైడ్ చేస్తూ ఏదైతే నిర్ణయం తీసుకున్నారో ఆ నిర్ణయానికి చిన్న మార్పు చేయడం జరుగుతుంది. అదేంటంటే జమ్మూ కశ్మీర్లో అసెంబ్లీ ఉంటుంది, లద్దాఖ్లో అసెంబ్లీ ఉండదు ఈ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం. అయితే ఈ జమ్మూ కశ్మీర్లో ఉన్నటువంటి అసెంబ్లీలో 87 సీట్లకు ఎన్నికలు జరిగేవి. ఈ 24 సీట్లు ఆక్రమిత భూభాగాలు ఏవైతే గిల్గిత్ బల్టిస్తాన్, మీర్పూర్, ముజఫ్రాబాద్, పాక్ ఆక్రమిత జమ్మూ కశ్మీర్ భూభాగాలకు 24 సీట్లు వేకెంట్గా ఉండేవి. అయితే ప్రాక్టికల్గా 87 సీట్లకు ఎన్నిక జరిగేవి. ఇప్పుడు ఈ అమెండ్మెంట్ చట్టంగా మారిన తరువాత జమ్మూ కశ్మీర్లో 3 కశ్మీరీ హిందూ పండిట్లను ఎమ్మెల్యేలుగా లెఫ్టినెంట్ గవర్నర్ నామినేట్ చేయవచ్చు. ఆయనకు చేసేటటువంటి అధికారాన్ని కల్పిస్తారు. 3 హిందూ పండిట్లను 1989-90 ప్రాంతంలో హిందువులను అక్కడి నుంచి తరిమి వేసిన తరువాత అత్యంత అమానవీయమైనటువంటి స్థితిలో వాళ్ళ మీద దాడులు జరిగినప్పుడు, ధనమాన ప్రాణాలకు రక్షణ లేనప్పుడు వాళ్ళు శరణార్థులుగా జమ్మూకి, ఢిల్లీకి, దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాలకి వచ్చి 30 ఏళ్ళుగా కూడా వాళ్ళు తమ భూభాగంలోకి వెళ్ళలేని పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి వాళ్ళ ప్రతినిధులు 3 ఎంపిక చేసేటటువంటి, అందులో 2 జమ్మూ కశ్మీర్ విస్థాపితులు ఎవరైతే ఉన్నారో 1989-90 వెళ్ళినటువంటి కశ్మీరీ హిందూ పండిట్లకి 2 సీట్లు, 1947లో జమ్మూ కశ్మీర్ అటు వెళ్ళిపోయిన పాకిస్తాన్ కబ్జాలోకి వెళ్ళిపోయినటువంటి జమ్మూ కశ్మీర్ నుంచి వచ్చి కశ్మీర్లో శరణార్థులుగా ఉంటున్నటువంటి వాళ్ళు, ఇక్కడ ఉంటున్నట్టు అక్కడ భూములు వదులుకుని, ఆస్తులు వదులుకుని ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇంత మటుకు ప్రాతినిధ్యం లేదు. వాళ్ళు జమ్మూలో ఉన్నారు, కశ్మీర్లో ఉన్నారు. వెస్ట్ పాకిస్తాన్ రెఫ్యూజీస్ కాకుండా జమ్మూ కశ్మీర్లోని భూభాగాలు 65లో కొంత వచ్చిన వాళ్ళు ఉన్నారు, 71లో వచ్చిన వాళ్ళు ఉన్నారు, 47-48లో వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ తరఫున ఒక వ్యక్తిని లెఫ్టినెంట్ గవర్నర్ నామినేట్ చేయబోతున్నారు. అంటే జమ్మూ కశ్మీర్ అసెంబ్లీలో 90 సీట్లు ఉండబోతున్నాయి, 87 సీట్లు ఎన్నికల ద్వారా, 3 సీట్లు నామినేటెడ్ సభ్యులు, 2 హిందూ కశ్మీరీలు, 1 ఆక్రమిత జమ్మూ కశ్మీర్ నుంచి వచ్చినటువంటి శరణార్థి బృందానికి ప్రతినిధిగా రాబోతున్నారు. 2వ కీలకమైనటువంటి మార్పు ఏంటంటే జమ్మూ కశ్మీర్ షెడ్యూల్ ట్రైబ్ ఆర్డర్ అని ఒక చట్టం ఉంది 1989 నాటిది. ఈ చట్టంలో ఒక పహాడీల్ని మాత్రమే షెడ్యూల్డ్ ట్రైబ్గా గుర్తించడం జరిగింది, వాళ్లకు మాత్రమే రిజర్వేషన్ ఉంది ఎన్నికల్లో. కాబట్టి ఇప్పుడు దీనిలో మిగతా అనేక గుజ్జర్స్, బకర్వాల్స్, గద్దీస్, సిప్పీస్, షీనాస్, వీళ్ళతో పాటు పద్దారి, అదేవిధంగా గడ్డ బ్రాహ్మిన్, వీళ్ళు కూడా ముస్లింలు, పేరు మాత్రమే బ్రాహ్మిన్ ఉంటుంది. అదేవిధంగా కోలీ అనేటటువంటి గిరిజన తెగ ఉంది. ఇవన్నీ కూడా ముస్లిం తెగలు. వీళ్ళకి ఎస్టీ స్టేటస్ ఉంది, కానీ వీళ్లకు ఎస్టీ రిజర్వేషన్ ఇంతకాలం లేదు, ఎందుకంటే ఆర్టికల్ 370 ప్రకారం వాళ్ళకి ఇవ్వలేదు. ఆర్టికల్ 370ని తొలగించి ఎన్నికలు జరపబోతున్నారు కాబట్టి ఈ వీళ్ళందరినీ షెడ్యూల్ ట్రైబ్లో వీళ్ళను కూడాను దానిలో జోడించేటటువంటి ఉద్దేశంతో 2వ బిల్లు వస్తుంది. జమ్మూ కశ్మీర్లో ఉన్నటువంటి షెడ్యూల్డ్ కాస్టులకి సంబంధించినటువంటి చట్టాన్ని కూడా మార్చేందుకు జమ్మూ కశ్మీర్ షెడ్యూల్డ్ కాస్ట్ ఆర్డర్ అని ఒక చట్టం ఉంది, అమెండ్మెంట్ బిల్ ఇది. ఇది 2023 ఈ మాన్సూన్ చట్టంలో తెస్తున్నారు. దీని ద్వారా వాల్మీకి కమ్యూనిటీ, అంటే పంజాబ్లోని వాల్మీకిస్ని తీసుకొచ్చి
జమ్మూ కాశ్మీర్లో పాకీ పని కోసం షేక్ అబ్దుల్లా సమయంలో తీసుకొచ్చారు. ఎందుకంటే జమ్మూ కాశ్మీర్లో పాకీ పని చేసేటటువంటి వాళ్ళు లేరు కాబట్టి పంజాబ్లో ఉన్న వాళ్ళని తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు వాళ్ళకి పర్మనెంట్గా అక్కడ ఉండేటటువంటి స్టేటస్ ఇచ్చారు. కానీ వాళ్ళు కేవలము పాకీ పని మాత్రమే చేయాలని చెప్పి ఆర్టికల్ 370ని అడ్డు పెట్టుకుని షేక్ అబ్దుల్లా కానీ ఆ తర్వాత వచ్చినటువంటి మహబూబా ముఫ్తి కానీ ముఫ్తీ మొహమ్మద్ సయీద్ కానీ ఫారూక్ అబ్దుల్లా కానీ ఉమర్ అబ్దుల్లా కానీ దీని వాళ్ళను కేవలము పాకీ వాళ్ళుగానే వాళ్ళకి ఐడెంటిటీ కార్డ్స్ ఇచ్చారు. వాళ్ళు ఎంఏ చదివినా కూడా పాకీ ఉద్యోగమే చేయాలి, వేరే ఉద్యోగం చేయాలంటే కాశ్మీర్ వదలాలి. ఈ రకమైనటువంటి అమానవీయమైనటువంటి చట్టం ఉంది, దాన్ని కూడా అమెండ్ చేస్తూ వాల్మీకి కమ్యూనిటీని షెడ్యూల్డ్ కాస్ట్ లిస్టులో చేర్చడం. చాలామందికి జమ్మూ కాశ్మీర్లో దళితులపైన ఏ రకమైన అత్యాచారాలు జరిగాయి అస్సలు అవగాహన ఉండదు. వాళ్ళను కూడా చేర్చడం ద్వారా వాళ్ళు ఎన్నికల్లో పోటీ చేసేందుకు వాళ్ళకి అర్హత వస్తుంది. షెడ్యూల్డ్ కాస్ట్ రిజర్వ్డ్ సీట్లలో నుంచి వాళ్ళు కనీసము పోటీ చేసేటటువంటి అధికారం వాళ్ళకు వస్తుంది. జమ్మూ కాశ్మీర్లో ఇప్పుడు 90 సీట్లు ఉండబోతున్నాయి, 47 కాశ్మీర్ వ్యాలీ నుంచి ఉంటాయి, 43 జమ్మూ వ్యాలీ నుంచి ఉంటాయి. జమ్మూలో 6 సీట్లు పెరిగినాయి, 5 సీట్లు పెరిగినాయి, 1 సీటు కాశ్మీర్ లోయలో పెరిగింది. మొత్తం మీద 47 46 ఇవి కాక 9 సీట్లు ఏవైతే ఉన్నాయో అవి ఎస్టీలకు రిజర్వ్ అవుతున్నాయి. షెడ్యూల్డ్ కాస్ట్ కోసము 7 సీట్లు ఉండబోతున్నాయి. ఇవి కాకుండా 3 సీట్లు నామినేటెడ్ సీట్లు ఉండబోతున్నాయి. అందులో 2 కాశ్మీరీ పండిట్లు, 1 కాశ్మీర్లోని ఆక్రమిత భాగాల నుంచి వచ్చినటువంటి శరణార్థులకు ప్రతినిధిగా రాబోతున్నారు. కాబట్టి ఇన్నాళ్ళు ఈ వర్గాలు ఎవ్వరికి కూడా ప్రాతినిధ్యం లేదు. కాశ్మీర్లోనే అటువైపు ఉన్న భాగం నుంచి ఇటు వచ్చిన వాళ్ళని అసలు పౌరులుగా గుర్తించేవాళ్ళు కాదు. అదేవిధంగా వాల్మీకి అనేక సంవత్సరాలుగా ఉన్న వాళ్ళని ఎన్నికల్లో పోటీ చేసేందుకు వీలుండేది కాదు. ఎస్టీ రిజర్వేషన్ జమ్మూ కాశ్మీర్లో అమలు కాకుండా ఆర్టికల్ 370ని అడ్డు పెట్టుకుని చట్టాలు చేశారు. అంటే ఈ పహాడీలు, గుజ్జర్లు, బకర్వాల్స్ జమ్మూ ఏరియా నుంచి వెళ్ళి సెలెక్ట్ అయ్యేవాళ్ళు కానీ కాశ్మీర్లో ఉన్నటువంటి ఏరియా నుంచి సెలెక్ట్ అయ్యేవాళ్ళు కాదు. షెడ్యూల్డ్ కాస్ట్కి సీట్లు రిజర్వ్ అంతకు ముందు జరగడం తక్కువగా ఉండేది, ఇప్పుడు దాన్ని వాళ్ళ సీట్లను పెంచడం జరిగింది. ఈ రకంగా జమ్మూ కాశ్మీర్లోని కీలకమైనటువంటి 4 అసమానతల్ని, రాజకీయ అసమానతలు, సామాజిక అసమానతల్ని తొలగించేందుకు ఈ మాన్సూన్ సెషన్లో 4 బిల్లుల్ని అమిత్ షా ప్రవేశపెట్టబోతున్నారు. ఇదంతా హోంశాఖ పరిధిలోకి వస్తుంది కాబట్టి ఆయన ప్రవేశపెట్టబోతున్నారు. ఇవి చట్టాలుగా మారిన తరువాత జమ్మూ కాశ్మీర్లో వేర్పాటువాద శక్తుల ప్రాబల్యం మరింత తగ్గుతుంది. కాశ్మీర్ మాత్రమే అధికారంలో ఉండాలి, జమ్మూ నుంచి ముఖ్యమంత్రి కావడానికి వీల్లేదు, అదేవిధంగా మిగతా కులాలు వర్గాలకు చెందినటువంటి ప్రజలకు గుర్తింపు ఉండరాదన్నటువంటి ఒక మంకుపట్టు ధోరణి ఏదైతే వేర్పాటువాద శక్తులు ఇన్నాళ్ళు పడుతూ వచ్చాయో వాటికి ఇంకా చరమగీతం పాడేటటువంటి సమయం ఆసన్నమైంది. కాబట్టి 4 చాలా కీలకమైనటువంటి బిల్లును, జమ్మూ కాశ్మీర్ భవిష్యత్తును మార్చేటటువంటి ఈ 4 చట్టాలు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.